శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ప్రసిద్ధి గాంచిన ఇస్కాన్ టెంపుల్లోని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను వైభవంగా నిర్వహించేవారని కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా హరే రామ హరే కృష్ణ మందిరమును తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇస్కాన్ టెంపుల్ కమిటీ సభ్యులు తెలియజేశారు। మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుని యొక్క పరదినాలు లైక్ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీరామనవమి మరియు నరసింహ చతుర్దశి వరాహ ద్వాదశి వామన ద్వాదశి ఇవన్నీ మానవులు అత్యంత పద్ధతితో పాటించాలి। అంతేకాకుండా ఆచార్యులకు ఆయుర్భాదితి తిరోభాదితిని కూడా మనం అత్యంత సద్దు పాటించాలని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తున్నాం అన్నమాట। ఈరోజు మనం చూస్తున్నాం తిరుమల దేవస్థానం చేస్తున్న సేవలన్నీ కూడా ఎంతో కీర్తించదగ్గదన్నమాట। ఆ రోజు ఎలా చేయగలుగుతున్నాం సో 900 సంవత్సరాల క్రితం శ్రీపాద రామాచార్య వారు అనంతరాల వారు వారు చేసినటువంటి విశిష్టమైన సేవలు ఆ భవనం చేసే సేవలని కూడా విశేషంగా ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు। ఇంకా సో ఈ విధంగా ఆచార్యుల కార్యవృత్తిని మనం చక్కగా పాటించాలి। అది రేపు మన సంస్థాపక ఆచార్య శిల ప్రభువుల కార్యవృత్తి జరుపుకుంటున్నాం। మరియు నెలకు రెండు ఏకాదశులు వస్తాయన్నమాట। ఏకాదశి అట్ ఈస్ నెలకు రెండు ఏకాదశి కూడా మనం శ్రద్ధ పాటించాలి। ఇది మనకు భక్తి జరణి అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట। అంటే మానవులు రకరకాల దుఃఖాలతో సతమతమవుతూ ఉంటారు। ఆ దుఃఖాల నుంచి బయటపడాలంటే ఈ రెండు తిథులను అత్యంత శ్రద్ధతో పాటించి మన భవన యొక్క నామాన్ని చెప్పించడానికి తప్పకుండా ఈ కష్టం నుంచి పరిహారం కానీ అవకాశం ఉంటుంది అన్నమాట। సో ఈ కష్టకాలంలో భగవన్ యొక్క నామాన్ని చెప్పిస్తూ భగవంతుడు ఎంతో ప్రేమతో మనకి భగవద్గీత బాధగంతా అధ్యయనం చేస్తున్నారు। ఆయన అవతార ప్రజల్లో కీలకమైంది ఏంటంటే ఈ నష్టం నుండి భగవద్గీతని ఆయన తిరిగి అర్జునుని శిష్యంగా చేసుకొని ఆయన పునరుద్ధరించారన్నమాట। వాస్తవంగా మన యొక్క ఉన్నతి కోసమే అది స్వామివారు ఏర్పాటు చేశారు। సో శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఆయన మనం కృష్ణ పట్ల నుండి ప్రేమను ఏ విధంగా చూపించంటే మనం భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా అవగాహన చేసుకోవడం ద్వారా పాటించడం ద్వారా మన భగవంతుని పట్ల భక్తి ప్రభుత్వం మనం చూపించవచ్చు అనమాట। సో భక్తులు ఏదైనా కొద్దిగా అసౌకర్యానికి గురైనా కూడా వాళ్ళందరికీ కూడా సాష్టాంగ ప్రణామం చేసి వాళ్ళ భగవంతుని పట్ల గల భక్తి నిదర్శనం మేబీ వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకని అత్యంత వైభవం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం। హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద। అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక ఆచార్యులు పరమ పూజ్య శ్రీల భక్తివేదంత స్వామి ప్రభుపాల వారి యొక్క విశేషమైన కృషి వల్ల నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఇంచుమించు 800 ఇస్కాన్ మందిరాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు। అట్ ద సేమ్ టైం భవనానికి ఏకాంతంగా జరుగుతున్న సేవలన్నీ కూడా అయితే ఇంచుమించు చాలా కేంద్రాల్లో వర్చువల్ విధానం ద్వారానే భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది। సో కార్యక్రమ వివరాలు వెళ్ళడానికంటే ముందు మొట్టమొదట 19 న్యూస్ ప్రేక్షకులకు మరియు జేఎన్యూ
జేఎన్ఐ టుడే ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా మన ఈరోజు చాలా విశేషమైన తిథి శ్రావణ మాసం అష్టమి తిథి రోజున దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో అవతరించి తన అవతార ప్రయోజనాన్ని చూపించారన్నమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తుల మధ్య తన ప్రేమపూర్వకమైన సంబంధాలను ఆయన తెలియపరిచారు. అదేవిధంగా దుష్టుల్ని ఆయన సంహరించారు, ఆ ధర్మాన్ని స్థాపించారు అన్నమాట. సో ఆయన ఆవిర్భవించినటువంటి ఈ తిథిని భక్తులు అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతోంది. మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా దర్శన ఏర్పాట్లు చేయడం, భగవంతుని తన విశేషం అంటే అలంకరణ, నూతన వస్త్రాలు మరియు విశేషమైన పండ్లు, విశేషమైన పల పుష్పాలతో స్వామివారికి కైంకర్యం ఏర్పాటు చేస్తున్న వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద ఏర్పాట్లు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పోయిన సంవత్సరం మరి ఈ సంవత్సరం కరోనా విపరీతంగా వ్యాపిస్తుండడం ద్వారా భక్తుల యొక్క క్షేమం దృష్టిలో ఉంచుకొని ఈ వర్చువల్ విధానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్కాన్ తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి భక్తుల యొక్క జీవితంలో అది చాలా ర్యాపిడ్గా అది వచ్చే భక్తుల యొక్క జీవితంలో ఎంతోమంది ఆత్మల్ని కోల్పోయాం ఈ కరోనా టైంలో. అందువల్ల క్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి సో ఈ వర్చువల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇస్కాన్ తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి జరిగే ఈ అభిషేక్ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఎస్సీబీ శిక్షణ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేసే అవకాశం మనకి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ అధికార యంత్రాంగానికి మనం ఎంతగానో అభినందిస్తున్నాం. టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదా ఈవో జవహర్ రెడ్డి గారు కావచ్చు, అదనపు కార్యనిర్వహణ అధికారి గౌరవనీయులు ధర్మారెడ్డి గారు మరియు ఎస్సీబీసీ సీఈఓ గారు సురేష్ కుమార్ గారు. సో మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పి వెంటనే స్పందించి మనకు ఈ లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. సో భక్తులు ఇంటి దగ్గరే ఉండి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రసారాన్ని చూడవచ్చు, భగవానికి చేసే సేవలన్నీ కూడా మనం చూడవచ్చు. సో ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకకు సంబంధించిన వివరాలు. రేపు వచ్చేసి మన సంస్థాపక ఆచార్యులు శిల ప్రభుపాల వారి యొక్క 125వ ఆయుర్వాదితి మహోత్సవం, అంటే వ్యాసపూజన కూడా చెప్తారు. ఎందుకంటే ఆ స్వామీజీ ఆ గురువుల చేసినటువంటి విశేష కృషి వల్ల నేడు ఏ దేశంలో వెళ్ళినా మన భగవాని యొక్క నామ సంకీర్తన చూడగలుగుతున్నాం. మన భారతీయ సంస్కృతి మన భగవద్గీత భౌతిక గ్రంథాలని విరివిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రసాదితులను విజయరించడం అనేది చాలా చక్కగా ప్రమోట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గో సంరక్షణ కూడా చాలా విశేషంగా అమలు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వేడుకను కూడా మనం రేపు 11 గంటలకి ప్రత్యక్ష ప్రసారం ఇస్కాన్ త్రి